సార్, మీ గుడ్ నేమ్ సార్? డాక్టర్ ఉమాపతి రెడ్డి సార్. నేను ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నాను నవోదయ విద్యాల సమితి హైదరాబాద్ డివిజన్లో. ఈ జవహర్ నవోదయ విద్యాలు అనేవి 1985లో ఎన్సీఆర్టీ వాళ్ళు రెండు నవోదయాలు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దేశం మొత్తం మీద 661 నవోదయాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరము కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తాం సార్. మా ఉద్దేశం ఏంటంటే పిల్లలు పుస్తకాల్లో నుంచే కాదు, వాళ్ళు బయట వెళ్ళి వాళ్ళు సొంతగా వాళ్ళు ఆ జిజ్ఞాస అది బయట రావాలంటే వాళ్ళకి ఫ్రీ మైండ్ ఉండాలి. అది మాత్రమే వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకోగలరు. ఆ ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ రీజనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అని గీతం యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో ఇక్కడ మనం చేస్తున్నాము. ప్రతిరోజు వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, అదేవిధంగా పిల్లలు ప్రజెంటేషన్ చేస్తారు. వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో ఆ ఏరియాలో వాళ్ళే రీసెర్చ్ చేసి దాని మీద పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు. 10 మినిట్స్ ల్యాబ్స్ విజిట్ చేస్తుంటాము. తర్వాత ఈరోజు కూడా పిల్లల్ని ఒకరోజు మాకు నవోదయాలు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము బ్యాగ్లెస్ డేస్ అని ఉంది. సంవత్సరంలోకి మినిమం అంటే 15 రోజులు బ్యాగ్లెస్ డేస్ వాళ్ళు పిల్లలు ఎలాంటి బర్డన్ లేకుండా పుస్తకాలు చేతిలో లేకుండా బయటకు వెళ్ళి నేచర్తో గడిపి వాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకోవచ్చు జీవితంలో. దానికోసం చెప్పని దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలంతా బయట తీసుకొచ్చాము. ఇందాక ఇక్కడ మన మెరైన్ మ్యూజియం చూశారు, ఇక్కడ శిశోర్ తీసుకొచ్చాము, దాని తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియము. ఇట్లా ఈరోజు పూర్తిగా వాళ్ళకి ఏంటంటే పుస్తకము అనేటువంటి ఆలోచన లేకుండా బయట ఎలా ఉంది నేచర్ దాన్ని నేర్చుకోవడానికి ఈరోజు మనం ఈరోజు ఇది ప్రోగ్రామ్. మా ఉద్దేశం ఒకటే సార్, నవోదయ అనేది ఒకటే. మేము ఎక్కడ వాళ్ళకి ఏ ఐఐటి కాదు, మెడికల్ కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మా ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళకి లైఫ్ స్కిల్స్ జీవితంలో ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ కానీ డిగ్రీలతోనే బతుకుతాము లేకపోతే అని లేదు వాళ్ళకి. అదేవిధంగా మేము సంతోషం చెప్తుంటాం, సంతోషం మనిషి సంబంధించిన మనకు సంబంధించింది. మీరు ఏం చేసినా సంతోషం ఉండొచ్చు, మీ డే అనేది మార్నింగ్ అనేది చాలా సంతోషంగా మీరు బయట రాగలగాలి. మీ రూమ్లో నుంచి, మీ హాస్టల్ నుంచి ఎంటైర్ డే కూడా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా చిన్నప్పుడు మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారో ఆ సంతోషం అనేది జీవితాంతం కూడా ఉంటుంది. మేము మా ఉద్దేశం అదే సార్, పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. పిల్లలు ఎక్కడ పోయినా నవోది అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి సార్ వాళ్ళకి. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రోగ్రామ్స్, అది రీజనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రామ్ కావచ్చు, ప్రేరణ ప్రోగ్రామ్ ఉంది, రీజనల్ కల్చరల్ మీట్ అని ఉంటుంది. ఇవన్నీ మనకి ఏంటంటే ప్రోగ్రామ్స్ పిల్లలకి తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో వాడు ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి సమస్యలు వచ్చినా నేను తట్టుకొని నిలబడగలను, నేను నలుగురు సహాయం చేయగలను. మేము ఒకటే చెప్తున్నాం పిల్లలకి, ఎంప్లాయీ ఎంప్లాయర్ అనేది ఒక్క అక్షరమే డిఫరెన్సు. నువ్వు ఏ పని చేసినా నలుగురికి ఉద్యోగం కల్పించగలవు, ఆ ఒక్క అక్షరం ఎంప్లాయీ ఎంప్లాయర్ ఆరు ఈ అంతే. అది మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలో తప్పనిసరిగా పైకి వస్తారనే ఒక భావనతోనే సార్ మాది. ఆ ఉద్దేశంతో వర్క్ చేస్తున్నారు. దీనికి పూర్తిగా ఇది ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సార్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. పిల్లల దగ్గర నుంచి ఏమాత్రం ఏ ఒక్క రూపాయి కూడా పిల్లల నుంచి కలెక్ట్ చేయము. వాళ్ళకి షూ పాలిష్ నుంచి వాళ్ళకి తలబెట్టుకున్న ఆయిల్ వరకు ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటుంది సార్. ఇది నవోదయ విద్యాలయ మూల. ఇప్పుడు ఎంతమంది పిల్లలు వచ్చారు, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు సార్? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, పాండిచ్చేరి, కరైకల్, మాహే, ఈ అండమాన్ నికోబార్ ఇక్కడ నుంచి పిల్లలు వచ్చారు సార్. మొత్తం 77 నవోదయ విద్యాలయాలు. దాంట్లో మనకి ఇప్పుడు ఈరోజు ఇక్కడ రిపోర్ట్ చేస్తాం వల్ల 72 నవోదయ విద్యాలయాలు సార్. 40 మంది అబ్బాయిలు, 32 మంది అమ్మాయిలు వచ్చారు సార్. సార్ ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తారా లేదా స్టేట్లు వేజీ చేస్తారా, ఓన్లీ నవోదయ సెంటర్స్ వాళ్ళే తీసుకెళ్ళడం జరుగుతుందా ప్రతిను? సార్ నవోదయ మాత్రమే ఉంటుంది సార్, స్టేట్కి మాకు సంబంధం ఉండదు. నవోదయనే చేస్తాం సార్. మా నవోదయకే మాకు క్లస్టర్ లెవెల్, రీజనల్ లెవెల్ నేను కమిటీలు ఉంటుంది. అక్కడి నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఎవరు మెరిటోరియస్, ఎవరికి ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళని తీసుకొచ్చి చేస్తుంటాం సార్. అది దీనికి మాకు స్టేట్కి అలాంటి సంబంధం ఉండదు. దీనికి కంప్లీట్గా ఇది సెంట్రల్ ఫండింగ్. ఎస్ ఎస్ సెంట్రల్. థ్యాంక్ యూ మిస్టర్ భారతి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే, వందే మాతరం, వందే మాతరం. బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం.